మీరు పాలు పిండి పోస్తారా పిండి పాలు పోస్తారా? ఏ చూడయ్యా, ఈ నీళ్ల పాలతో టీలు కాఫీలు కలిపితే నా హోటల్ మూసుకోవాల్సి వస్తుంది. వసంతన్న పాలకే వంక పెడతావు నువ్వు? మీ వసంతన్నకి చెప్పు, ఇటువంటి నీళ్ల పాలు అన్యాయపు వడ్డీలు ఇవన్నీ చేస్తే కుష్టి రోగం వచ్చి చస్తాడని నేను చెప్పానని చెప్పు. లోకలంతా ఆడి మీద చుపుక్కుమని ఊస్తున్నారయ్యా, తెలుసా ఆడికి ఆ విషయం? వెళ్ళి నీ వసంతన్నకి చెప్పు. ఏంట్రా వాసన చూస్తున్నావు పోలీస్ కుక్కలాగా? అమ్మని కోడికూర ఉండమనరా, వాసన ఎటు వైపు నుంచి వస్తుందా అని చూస్తా. రేయ్, కోడికూరతో పాటు కోడి పలావ్ కూడా ఉంటుంది, కానీ వెళ్ళి వాటర్ తీసుకురా. అమ్మా ఏమైందమ్మా? అమ్మో వసంత, పూల్ చేయండి రా. అయ్యో అయ్యో అయ్యా 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 వసంతయ్య, ఏమిటయ్యా ఇదంతా? ఆపండి ఆపండి, దయచేసి ఆపండి. అయ్యో అయ్యో ఆపయ్యా, నీకు దండం పెడతానయ్యా. పేదవాళ్ళకి చేతులు ఇచ్చింది మా తప్పులు ఎత్తి చూపించడానికి కాదు, ఈ వసంత కాళ్ళు మొక్కడానికి. ఈ వసంతనే తిట్టావే నువ్వు? ఏంటే నాకు కుష్ఠరోగం వస్తుందా? ఏంటే జనాలు నన్ను చూసి ఉమ్మేస్తారా? ఏయ్ ఉమ్మవే ఉమ్మవే ఉమ్మ, వసంత అంటే దొడ్లో కట్టేసిన పశువు అనుకున్నావే? వా అంటే వడ్డీకి తిప్పడం, సా అంటే సంపాదించడం, దా అంటే తన. ఏంటే ముసల్దానా, వీళ్ళందరినీ తీసుకొచ్చావు చందాలకా? చూడు వసంత, మేము చందాల కోసం రాలేదు, అమ్మకి క్షమాపణ చెప్పమని చెప్పడానికి వచ్చాం. ఇది నీ అమ్మా ఆడమ్మ? అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ కాలు మీద పడి క్షమాపణ చెప్పి మళ్ళీ వ్యాపారం పెట్టించు. నందు, రాలిపోయిన ఆకులతో ఎండిపోయిన ఆడవాళ్ళతో వ్యాపారం చేయలేవురా. అమ్మమే చేయడం మగతనం అనిపించుకోదా? నీ అమ్మ కాకపోతే నీ చెల్లిని పంపించినా నా మగతనం ఏదో చూపిస్తా. అది వసంత, తప్పు మాట్లాడుతున్నావు, చెప్పింది చేయ్. ఎరా బాబన్న తమ్ముడు అనుకున్నారా నన్ను నాలుగు తగ్గొట్టడానికి? వసంత వసంత అంటేనే వాయిలెన్స్ చూస్తావా? నిప్పున్ రాజేయకు చెప్పింది విను. నిప్ప వీడా ఆర్పేశా. వసంత మళ్ళీ చెప్తున్నాను, అమ్మకి క్షమాపణ చెప్పు, చెప్పింది చేయ్. నీ అమ్మనంటే ఆడిగించుకుంటాడేంట్రా? కొంపతీసి వన్ మదర్ టూ ఫాదర్స్. నాడ్డాకే వచ్చి నా పేళ్ళలోనే దూరి నాకద్దే పీకి నన్నే అర్థం అనుకుంటున్నావా?
చెప్పు నందుగాడు ఎక్కడ? నిజంగా నాకు తెలియదన్న. ఏరా, రేపు నువ్వు చాయ్ అమ్ముకోవాలిగా. అవునన్న. డబ్బులొస్తే అమ్మకి ఇవ్వాలి కదా. అవునన్న. మరి అమ్మ బాగుండాలంటే అన్నెక్కడో చెప్పరా. అమ్మ తోడన్న. నిజంగా నాకు తెలియదన్న. అంటే అమ్మకేమైనా పర్వాలేదు గాని అన్నకి మాత్రం ఏమీ కాకూడదంటావు. మర్యాదగా చెప్తే నీ నోరు చాయ్ చాయ్ అంటుంది, లేదంటే ఈ కత్తి చావు చావు అంటుంది. వద్దన్నా, నన్నేం చెయ్యొద్దన్నా. నీకు చాలా సార్లు చాయ్ ఫ్రీగా పోసాను కదన్నా, నన్ను వదిలేయన్నా. రేపు టీవీ షోలో డాన్స్ ఫైనల్స్ కూడా సెలెక్ట్ అయ్యానన్నా. కావాలంటే నీ ముందే డాన్స్ చేసి చూపిస్తానన్నా. ఈ తైతకలన్నీ నాకెందుకురా? నీ నోరు చేయలేని పని నీ చెయ్యి చేస్తుందిరా. వద్దన్నా, నన్నేం చేయొద్దు. ఈ చెయ్యి నరికినా ఇంకో చేత్తో పనిచేసి మా అమ్మా నాన్నలు చూసుకుంటానన్నా. అయ్యో, వాడేం పాపం చేశాడయ్యా, అన్యాయంగా వాడి చెయ్యి నరికారు. అమ్మా, నన్ను ఏం అనకమ్మా. ఎవడ్రా నరికింది? నాగన్న. సలీం భాయ్, మీరు తొందరగా కేజీఆర్ హాస్పిటల్కి వచ్చేయండి. సరే, పట్టుకోండి రాండి. Ah!
చెయ్యి నరిగిన వాడి గుండెని చీల్చి చంపేయ్ అన్నా చంపేయ్. జన్మనిచ్చిన ఆడదానికి ప్రేమించే ఆలికి తేడా తెలియని బతకడానికి వీల్లేదు చంపేయ్. జనం నుంచి వచ్చినవాడు జనం మెచ్చినవాడు నాయకుడు అవుతాడు. నీలాంటి వాడి కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. చోడనా మత్ నందు భాయ్ మాటలకు. శివోద్భవం జరిగింది, శివుడి ఆజ్ఞ దొరికింది, చంపేయ్. మార్గులు ఏం చేసినా దుఃఖాన్ని గుండెల్లో దాసుకుని కన్నీళ్లని కొంగుతో తుడుచుకొని బతుకులు ఈడుస్తున్న ఈ పేదాళ్ల మొరాలకించిన దేవుడు నీ రూపంలో నడిచొచ్చి ఈ కిరాతకుల్ని చంపినందుకు పుడమి తల్లి పులకించిపోతుందయ్యా. నువ్వు సల్లగా ఉండాలి బాబు. అల్లాహల్లాన్ని కంఠాన ధరించిన ఆ గర్రల కంఠుడి సాక్షిగా చెబుతున్నా, సమాజమే శివాలయం అయినప్పుడు ప్రజలే శివ ప్రతిరూపాలైతే ఆ క్షేత్రాన్ని ఇలాంటి నరరూప రాక్షసుల నుంచి కాపాడే నందీశ్వరుణ్ణి నేను. ఇక నుంచి ఇక్కడే ఉంటా. ప్రతి అమ్మకి కొడుకునవుతా, ప్రతి చెల్లికి అన్ననవుతా, అన్నకి తమ్ముడుగా, తమ్ముడికి అన్నగా, మీ అందరికీ అండగా ఉంటా. రౌడీజం, గూండాయిజం, చట్టం, పోలీస్, పొలిటికల్ ఎవడి అండతో వచ్చినా కత్తికో కండగా తెగ నరికి ఆ రక్తంతో పంచభూతాలకి రక్తాభిషేకం చేస్తా. ఖడ్గమృగోదగ్రవిరావం ఝంఝావనపు షడ్జ్వానం పయోధరంలో ప్రచండ ఘోషం వికసించే విద్యుత్తేజం అగ్ని సరస్సున విరిసే వజ్రం రుద్ర శిరస్సున రౌద్ర నేత్రం కలిపేస్తే కలిసొస్తే కనిపించి కదిలొస్తే వాడే సూడే వీడే వీడే నందీశ్వరుడు నందీశ్వరుడు